సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇమేజ్ నిజంగానే గోస్ట్ దా? అసలు ఇది ఎంతవరకు నిజం? అండ్ రాబిట్ ఐలాండ్ లోని రాబిట్స్ ని పెంచుకోవడం లీగల్ ఆర్ ఇల్లీగల్? అంతేకాదు, మన భూమి మీద ఓ ప్రదేశంలో నివసించగలిగితే మనం మార్స్ పైన ఈజీగా బ్రతికేయచ్చు. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇవే కాదు, మీకు తెలియని మరియు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో అమేజింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఏదైనా లేక్ వింటర్ లో ఎక్కువ వాటర్ ని కలిగి ఉంటుంది అండ్ సమ్మర్ సీజన్ లో తక్కువ వాటర్ ని కలిగి ఉంటుంది. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే లేక్ మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఐ బెట్ గ్రీన్ లేక్. ఇది ఆస్ట్రియాలోని స్టైరా సిటీలో ఉంది. ఈ లేక్ వింటర్ సీజన్ లో డ్రై పార్క్ గా మారుతుంది. ఇదిగో మీరిప్పుడు చూస్తున్న విధంగా ఇది స్ప్రింగ్ అండ్ ఎర్లీ సమ్మర్ లో పూర్తిగా వాటర్ తో ఫిల్ అయ్యి 10 మీటర్స్ లోపలికి వెళ్తుంది. అండ్ ఈ గ్రీన్ లేక్ ఆస్ట్రియాకి వెళ్లిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఓ నేచర్ మిరాకిల్ స్పాట్ గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 14. మన అమ్మ చిన్నప్పుడు మనం ఫుడ్ తినకపోతే మనకి చంద్రుడిని చూపించి ఫుడ్ ని తినిపిస్తుంది. ఇఫ్ ఒకవేళ అదే మూన్ ప్లేస్ లో మన ఎర్త్ ని ఇమాజిన్ చేసుకుని ఆ భూమి మన ఎర్త్ చుట్టూ తిరిగితే ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తా, చూడండి. వావ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ఒకవేళ ఇలానే నిజంగా మూన్ ప్లేస్ లో ఇంకో ఎర్త్ ఉండుంటే ఏమవుతుందో మన నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్స్ లో డిస్కస్ చేద్దాం. సో నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఈ ఫ్యాక్ట్ ని మీరు కంప్లీట్ గా వినేలోపు మన ఎర్త్ 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అదే సన్ అయితే 4000 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఇక సన్ మరియు మనం చెప్పుకునే 8 గ్రహాలు, లక్షల కోట్ల స్టార్స్ ఉన్న మిల్కీవే గ్యాలక్సీ ఏకంగా 12,000 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది. మిల్కీవే గ్యాలక్సీ యొక్క ట్రావెలింగ్ 1 కిలోమీటర్ స్లో లేదా ఫాస్ట్ గా జరిగినా భూమి మీద ఉన్న మన లైఫ్ లో చాలా చేంజెస్ నోటీస్ చేస్తాం. ఇది రీసెంట్ గా ఆస్ట్రోనమర్ చర్చల్లో బయటపడింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. నన్ను చాలా మంది వ్యూవర్స్ కామెంట్స్ లో బ్రో మార్స్ పై లైఫ్ ఎలా ఉంటుంది అని అడిగారు. నేను మీకు పర్ఫెక్ట్ గా కంపేర్ చేసి చెప్దామని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అమేజింగ్ కంపారిజన్ దొరికింది. ఎస్, అదే టాప్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్. మనం ఒకవేళ మౌంట్ ఎవరెస్ట్ మీద కానీ 1 ఇయర్ పాటు ఉండగలిగితే మార్స్ పైన ఉండగలం. అంటే మన భూమి మార్స్ పై జీవనం ఎలా ఉంటుందో మనకి అక్కడికి వెళ్లకుండానే మౌంట్ ఎవరెస్ట్ రూపంలో చూపిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం మనిషి భూమి కన్నా బంగారమైన ప్లానెట్ ని వెతికి అందులో నివాసాన్ని ఈజీ చేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ బంగారం కన్నా విలువైన డైమండ్ లాంటి భూమిని వదిలేస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి. సో సింపుల్, జీవనం కోసం ఎక్కడో ఉన్న మార్స్ మూన్ పై కన్నా మనం ఉంటున్న మన భూమిని కాపాడుకుంటూ ఉన్నంత కాలం లైఫ్ ని హ్యాపీగా బ్రతకడం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. మరి మీరు కూడా ఇలానే థింక్ చేస్తే స్క్రీన్ పై కనిపిస్తున్న ఎమోజీని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. 2017లో కాలిఫోర్నియాలో వచ్చిన వైల్డ్ ఫైర్స్ అంటే ఎంటైర్ కాలిఫోర్నియాలో నివసించే ప్రజలకి ఓ మర్చిపోలేని ఇన్సిడెంట్. దీనికి రీజన్ ఈ ఫైర్స్ ఇమేజెస్ ని క్యాప్చర్ చేసినప్పుడు ఇదిగో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫైర్ గ్రిల్, ఏదైతే డెమోన్ డ్రాగన్ అని అమెరికాలో పిలుస్తారో ఆ షేప్ కనిపించడంతో వారంతా ఆ వైల్డ్ ఫైర్ కి కారణం ఈ డెమోన్ డ్రాగన్ అని బలంగా నమ్ముతారు. అండ్ ఇది ఆ టైంలో చాలా వైరల్ అయింది కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి చదువుకునే బుక్స్ లో ఫోటోగ్రాఫ్స్ ని చూస్తున్నాం. బట్ కానీ 1844 కి ముందు బుక్స్ అంటే ఓన్లీ వర్డ్స్ తో మాత్రమే ఉండేవి, ఒక్క ఫోటోగ్రాఫ్ కూడా ఉండేది కాదు. సరే, మరి ఏ బుక్ లో మొట్టమొదటిసారి ఫోటోగ్రాఫ్స్ ని ప్రింట్ చేశారు అనే క్వశ్చన్ కి వస్తే ఇదిగో ఇదే ఫస్ట్ ఫోటోగ్రాఫ్డ్ బుక్ ఇన్ ద వరల్డ్. దీనిని బ్రిటిష్ ఆల్గే అంటారు. అండ్ ఈ బుక్ ని అన్నా అట్కిన్స్ 1844లో రాశారు. వావ్, మిమ్మల్ని ఎప్పుడైనా ఫస్ట్ ఫోటోగ్రాఫ్డ్ బుక్ ఏదని అడిగితే ఈ ఫ్యాక్ట్ చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన రీసెంట్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ లో రాబిట్ ఐలాండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా మంది మరి ఈ రాబిట్స్ ని పెంచుకోవచ్చా అని అడిగారు. నిజానికి రాబిట్ ఐలాండ్ లోని రాబిట్స్ ని పెంచుకోవడం ఇక్కడ ఇల్లీగల్. ఒకవేళ మీరు ఈ రాబిట్స్ ని దక్కించుకోవాలి అంటే మీరు క్వీన్స్లాండ్ గవర్నమెంట్ కి మేము మ్యూజిషియన్స్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడి గవర్నమెంట్ కూడా ఈ రాబిట్స్ ని ప్రొఫెషన్ పరంగా మాత్రమే పెంచుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. సో వీటిని పెంచుకోవాలి అంటే మీరు మ్యూజిషియన్ అవ్వాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం ఎగ్జామ్స్ లో కానీ హోంవర్క్స్ లో కానీ పెన్సిల్ తో రాసినప్పుడు తప్పుపోతే మనం ఎరేజర్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడంటే ఎరేజర్, మరి ఎరేజర్ కనుక్కోక ముందు అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఎస్, ఎరేజర్ ని కనుక్కోక ముందు మిస్టేక్ జరిగితే దాన్ని రిమూవ్ చేయడానికి బ్రెడ్ ని యూజ్ చేసేవాళ్ళు.
ఫ్యాక్ట్ నెంబర్ 7 స్టార్లింక్. ఇది ఎలాన్ మస్క్ యొక్క నెక్స్ట్ లెవెల్ ఇన్నోవేషన్. ఇక ఫ్యాక్ట్ విషయానికి వస్తే, జానతన్ మెగ్వెల్ అనే ఆస్ట్రానమర్ ఈ స్టార్లింక్ టెక్నాలజీని యూజ్ చేసిన శాటిలైట్స్ మన భూమిని ఎఫెక్ట్ చేస్తాయి అని రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి రీజన్, ఈ స్టార్లింక్ టెక్నాలజీలో యూజ్ చేసిన ఒక్కో శాటిలైట్ నియర్లీ 28,986 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో తిరుగుతాయి. ఒకవేళ ఒక శాటిలైట్ తో ఒకటి ఢీకొంటే వాటి నుండి ఎక్కువ మొత్తంలో హైపర్సోనిక్ వేవ్స్ ఫామ్ అయ్యి ఆ శాటిలైట్స్ ముక్కలు ముక్కలుగా మారుతాయని చెప్పాడు. ఇలా అవి థౌజండ్స్ ఆఫ్ పీసెస్ అవ్వడం వలన భూమి చుట్టూ ఓ షెల్ ఏర్పడుతుంది అని ఇతను మైండ్ బ్లోయింగ్ రీజన్ అని చెప్పాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రెజెంట్ లాక్డౌన్ కారణంగా చాలా మంది స్టూడెంట్స్ ఎంప్లాయీస్ తమ తమ ఇళ్లకు వచ్చేస్తున్నారు. కానీ వారు పనిచేస్తేనే ఇంట్లో వెళ్లే డెలివరీ బాయ్స్ మాత్రం విలేజెస్ కి వెళ్లకుండా ఇంకా సిటీస్ లో ఉండి వర్క్ చేస్తున్నారు. దీనిని మైండ్ లో పెట్టుకుని స్విగ్గీ కంపెనీ తమ స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ కి COVID-19 వ్యాక్సిన్ కి అయ్యే ఖర్చుని భరిస్తామని అనౌన్స్ చేసింది. అంతేకాదు, వీరు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కొంత టైం వరకు ఆర్డర్ చేయకూడదు. ఈ టైమ్ లో కూడా స్విగ్గీ తమ డెలివరీ బాయ్స్ కి మనీని పే చేస్తుంది అని స్విగ్గీ CEO వివేక్ సుందర్ అనౌన్స్ చేశాడు. వావ్, గ్రేట్ ఐడియా కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5. పోలాండ్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ లా ని ఇంప్లిమెంట్ చేసింది. ఎస్, ఇలా పూర్తిగా అక్కడి పోలీస్, బోర్డర్ గార్డ్స్, ఫైర్ సర్వీస్ మరియు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే డాగ్స్ అండ్ హార్సెస్ కి రిటైర్మెంట్ అప్పుడు కొంత మనీని పే చేస్తుంది. ఎస్, వీటికి రిటైర్మెంట్ ప్రకటించాక వీటిని పెంచుకునే న్యూ ఓనర్స్ కి వీటి మెడికల్ చెకప్స్ కి కావాల్సిన మనీని ఇక్కడి గవర్నమెంట్ ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. సౌదీ అరేబియాలోని ఓ మెకానిక్ స్ట్రీట్స్ లో ఇదిగో ఇలా ఓ ఫ్రిడ్జ్ ని ఇన్స్టాల్ చేశాడు. ఇతను ఓన్లీ ఎంటీ ఫ్రిడ్జ్ మాత్రమే కాదు, అందులో తినడానికి కావాల్సిన ఫుడ్ ని, తాగడానికి వాటర్ ని అండ్ సమ్ జ్యూసెస్ ని కూడా తన ఓన్ మనీతో కొనిపెట్టాడు. ఇందులో ఐటమ్స్ ని ఓన్లీ హోమ్లెస్ పీపుల్ మాత్రమే తినాలి అండ్ తాగాలి. వావ్, వాట్ ఎన్ కైండ్ హార్టెడ్ పర్సన్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3. వోల్ఫ్గాంగ్ కీర్చ్, ఇతను ఓ జర్మనీ వ్యక్తి అండ్ ఇతను మోస్ట్ టాటూడ్ పర్సన్ ఇన్ ద జర్మనీగా పేరొందాడు. ఎస్, ఇతను 98% ఆఫ్ బాడీని టాటూస్ తో నింపేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. 2021 జనవరిలో రిలీజ్ చేసిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం బెస్ట్ కార్టూన్స్ టు వాచ్ లిస్ట్ లో జపాన్ కి చెందిన సించాన్ యానిమీ 5th ప్లేస్ లో నిలిచింది. ఇక ఈ యానిమీని ఎందుకు చూడాలో కూడా కార్టూన్ లోకా అనే వెబ్సైట్ వివరించింది. ఈ యానిమీలో సించాన్ యొక్క అల్లరి, యాక్టివ్నెస్ పిల్లల్లో చురుకుదనాన్ని పెంచేలా మరియు అతి ముఖ్యంగా సించాన్ చేసే హ్యూమర్ పిల్లల్లో హ్యాపీనెస్ మూడ్ ని పెంచే విధంగా ఉంటుంది అని చెప్పింది. సో మీలో ఎంతమంది సించాన్ యానిమీని చూస్తున్నారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరిప్పుడు చూస్తున్న ఇమేజ్ అమెరికాలోని కెంచుకి అనే టౌన్ లోని సీసీ కెమెరాలో చిక్కింది. సరిగ్గా ఈ పిక్చర్ ని తీసిన ప్లేస్ లోనే ఓ సోల్జర్ తన వైఫ్ అండ్ చైల్డ్ ని చంపాడని అండ్ తన వైఫ్ ఇలా గోస్ట్ లా మారి తనని తన చైల్డ్ ని చంపడానికి గల మెయిన్ రీజన్ ని తెలుసుకోవాలని సర్టైన్ టైం ఇలా ఆ బ్రిడ్జ్ పై ఉందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. ఇక ఫ్యాక్ట్ విషయానికి వస్తే, ఈ పోస్ట్ ని అండ్ దీనిని ఎక్స్పోజ్ చేసిన మ్యాటర్ ని బేస్ చేసుకుని సరిగ్గా ఆ బ్రిడ్జ్ ఉన్న ఓకుగ్రూ విలేజ్ కి వెళ్లి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడంతో వారు దీనిని పూర్తిగా ఖండించారు. ఇది ఓ ఫోటోషాప్డ్ ఇమేజ్ అని అండ్ ఇక్కడ వైఫ్ అండ్ చైల్డ్ తో పాటు సోల్జర్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడని తేల్చి చెప్పారు. సో ఫైనల్లీ ఈ పోస్ట్ లో ఉన్న ఇమేజ్ ఫేక్. ఇక వీడియోని ఎండ్ చేసే ముందు మీకు బోనస్ టిప్. ఇప్పుడు నేను మీకు మనం అఫోర్డ్ చేయగలిగే కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యొక్క బెనిఫిట్స్ గురించి చెప్తా వినండి. బనానా, ఇది మన బాడీని స్ట్రెంగ్తన్ గా మార్చి బూస్టింగ్ ఇస్తుంది. వాటర్ మిలాన్, మన బాడీ యొక్క వెయిట్ ని తగ్గేలా ప్రేరేపిస్తుంది. బిట్టర్ గార్డ్, బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. గ్రేప్స్, మన బ్లడ్ ప్రెషర్ ని తగ్గించేలా చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంటిల్ దెన్, బాయ్.